ఏమైంది అన్న ఫోన్ కట్ చేస్తారేంది ఎవరు మీరు మాట్లాడేది నేనా ఎదురుగా అట్లా సంపత్ చెప్పండి ఎవరు సారు లేడా మీ సారు ఎవరు కిషోర్ సార్ చెప్పండి ఎవరు కావాలి కిషోర్ సార్ కావాలంటే చెప్పండి ఎవరు కావాలంటావు ఏంది విషయం చెప్ప మీరేనా మాట్లాడేది నేనే మాట్లాడు ఏం దగ్గర ప్రవీణ్ కుమార్ సార్ ఏమన్నాడే నేను నన్ను ఏమంటాడు ప్రవీణ్ కుమార్ మరి ఎందుకు నీకు అంత పౌరుషం ఎందుకు వచ్చింది ప్రవీణ్ కుమార్ స్థాయిని విమర్శించే కేటగిరీ అనేది నాది ఏ కేటగిరీ నాకు తెలుసు నీ కేటగిరీ నీ దగ్గర పెట్టుకోటగిరి ఫోన్ పనిచేయ్ అర్థమైందా ఫోన్ నువ్వు ఫోన్ చేసి మాట్లాడటం ఉంటే నీ పార్టీ ఉంటే మీ ప్రవీణ్ కుమార్ గారు ఉంటే నువ్వు ఏం నాతో మాట్లాడి మా సార్తో సమానం కూర్చునే స్థాయి నీది గడిల కాడ కూర్చున్న స్థాయి నీది నేను ఇస్తాను నాకు తెలుసు బ్రదర్ నీతో నాకు చర్చ అవసరం లేదు బ్రదర్ నువ్వు నా కానీ నేను ఇంత మర్యాద మాట్లాడుతున్నా నువ్వు నా జాతి బిడ్డ అని మర్యాద మాట్లాడుతున్నాను అదే ఇంకోడైతే వేరేగా ఉండు ఏందో ఆదిస్తున్నావా బెదిరించాల్సిన అవసరం నీకే ఉండదు నీ మాటలు చూస్తే అర్థమైతారా నువ్వు భయపడుతున్నావా మన సంగతి ఇంకా బెదిరిన దానికి నేను భయపడుతున్నానా ఏంటది

ఏంటిది భయం అవుతా బంధి బంధ్ అంటాను పని చేయి నాకు ఇవన్నీ భయం భయం అయితే రిటర్న్ చేస్తుడు అంటావు ఎవరి మాట్లాడుతావని ఫోన్ చేసి పిలిగిచ్చు పని చేయండి అన్ని ఏదో నేర్పించింది కాలం చెల్లిపోయింది అర్థమైందా ఏ నీ జాతి పేరుని ఆగం చేయకండి ఏంది జాతి పేరుని ఆగం చేయకండి బెదిరింపులు పని చేసుకోండి నువ్వు జాతి పేరు నువ్వు జాతి గురించి మాట్లాడుతున్నావా నేనే మాట్లాడుతున్నా పంజా నీకు ఎందుకు ఫోన్ చేయలే నువ్వు నాకు ఫోన్ చేస్తున్నావు త్రిటన్ చేస్తున్నావు నేను పెట్టుకో అవును నేనే ఫోన్ చేస్తున్నా అరగడానికి ఫోన్ చేసినా నువ్వు ఏం విమర్శించే స్థాయిని ఎక్కడ నేను ఒక ప్రజా కార్యకర్తను ఎవరు నువ్వు నీ స్థాయి నీ స్థాయి తెలుసుకొని మాట్లాడు చెప్పినాస్ ఇంకోసారి రిపీట్ అయింది అనుకో బాగుండదు ఏందో బాగుండదు చెప్పు బాగుండదు చెప్పింది మళ్ళా నువ్వు ఇంకోసారి